పురోహితుడు యొక్క ప్రాధాన్యత లోకమునందు ఎంత ఉందో కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఈ రోజుల్లో పురోహితుడు అని అంటే కేవలం ఒక కొంతవారికి అవసరం ఉన్నంత వరకు వాళ్ళని తీసుకోవడం, కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళని నిరాదరణకు గురి చేస్తూ ఉండడం, వాళ్ళ ఎందు సరైనటువంటి లక్ష్యంతో ప్రవర్తించకుండా ఉండడం, ఇటువంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ అది యోగ్యమైనటువంటి విషయం కాదు. అంటే ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు. ఎందుకు అనంటే పురోహితుడు అని అంటేనే నీకు సంబంధించినటువంటి క్షేమాన్ని ప్రతినిత్యము కోరుకునేటువంటి వాడు అని అర్థము. ఇటువంటి కష్టకాలంలో కూడా మనందరం ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చాలామంది పురోహితులు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో దేశక్షేమం కోసం, ఈ ప్రపంచక్షేమం కోసం వాళ్ళు కూడా వాళ్ళ ఎందుగా చాలా జపములు తపస్సులు అన్నీ కూడా చేస్తూ వాళ్ళ కాలాన్ని దైవ సాన్నిధ్యంలో గడుపుతూ ఉన్నారు. ఎటువంటి ప్రతిఫలాన్ని కూడా ఆశించకుండా. కావున పురోహితుడు అనేటువంటి వాడికి ఇవ్వవలసినటువంటి సముచితమైన గౌరవం ఏ రోజైతే మనం ఇవ్వగలుగుతామో ఆ రోజు లోకమంతా కూడా క్షేమంగా ఉంటుంది. లోకక్షేమాన్ని కోరుకునేటువంటి వాళ్ళల్లో పురోహితులు కూడా అగ్రగణ్యులు అనేటువంటి విషయం ఇక్కడ మనం ధౌమ్యుడి యొక్క విషయాన్ని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.